హాయ్ మిస్. తుల ఏకాదశి వస్తుంది కదా, పేల పిండి తెచ్చి దేవుడికి నైవేద్యం పెడదామని అడిగాను షాప్లో. ఇంకా రాలేదన్నారు. మా ఏరియా ఆల్రెడీ రెడ్ జోన్లో ఉంది కాబట్టి నేను వెళ్ళిన రోజు ఇంకా జొన్నలు తెచ్చేసుకున్నాను. వాటితో పేలాలు చేయాలని ట్రై చేశాను. యాజ్ ఇట్ ఈస్గా తెచ్చినవి వాటితో ట్రై చేస్తే పేలాలు సగమే వచ్చాయి, పూర్తిగా రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు వాటిని బాయిల్ చేసి ట్రై చేసి వాటితో పేలపిండి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ట్రై చేసిన పేలాలు నాకు తినడానికే సరిపోయాయి. సరే ఇప్పుడైతే వాటర్ పెట్టాను దాంట్లో. ఇవి చూడండి, ఒక కప్పు జొన్నలు వేస్తున్నాను. శుభ్రం చేసుకోవాలి, మన షాప్ నుంచి తెచ్చాక. అవి శుభ్రం చేసుకొని ఒక పొంగురు ఆనేసి ఆపి వాటిని గుడ్డ మీద ఆరబెట్టుకొని తీసి పేలాలు చేయాలి. ఈ పేలపిండి తయారు చేయడానికి మనకి ఈ జొన్నలు, బెల్లము, ఎండు కొబ్బరి కావాలి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడరు. ఇలాచీ పౌడర్ అయితే అన్ని స్వీట్స్లో ఖచ్చితంగా వేస్తాము. ఈ పేలపిండి అనేది ఇవి తొలి ఏకాదశి ప్రతి తొలి ఏకాదశి పండగకి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టుకొని తింటారు. ఒకవేళ ఈ జొన్నలు అవైలబుల్ లేకపోతే మనం రోజు చట్నీ చేసుకుంటాం కదా వేయించిన శనగపప్పు, వాటిని జస్ట్ మిక్సీలో వేసుకొని కొబ్బరి బెల్లం కలిపి అవైనా సరే వాడుకోవచ్చు మనం. ఇలాగా కొంచెం బాయిల్ అవుతున్నాయి కదండి జొన్నలు, మనకు అలా పైకి బాగా కనపడగానే, ఎక్కువ క్వాంటిటీలో పైకి కనపడగానే ఆపేసి ఆరబెట్టుకోవడమే. చూడండి ఇలా బాగా బాయిల్ అయినాయి, ఇప్పుడు ఆపేసి వడకట్టుకుందాము. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం, ఈ జొన్న పిల్లలు ముఖ్యంగా. క్లాత్ మీద ఒక 2 అవర్స్ దాకా ఆరబెట్టుకొని తీసుకొచ్చుకున్నాను. ఇవి ఇప్పుడు బాండి వెలిగించాను. ఇది మామూలుగా కొంచెం మందంగా ఉండే రోజు వాడుకునే ఇంట్లో బాండినే. బాండి కొంచెం వేడెక్కాక ఇవి కొనేద్దాము. వీటి మీద పెట్టుకోవడానికి ఒక మూత కూడా రెడీగా పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్, మీడియం లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాండి మటుకు ఖచ్చితంగా వేడిగా ఉండాలి. మనకి ఏదైనా ఒకటి టప్ మన పేలిన సౌండ్ రాగానే మూత పెట్టుకుందాం. చూడండి ఇప్పుడే పేలటం మొదలైంది. సో మూత పెట్టేద్దాము. మరీ ఎక్కువ హీట్ అవుతుంది అనుకుంటే ఇలాగ గంట పెట్టి, చూడండి ఇలా గంట వేసి మూత వేయండి, లేదంటే నేరుగా పెట్టేసుకోండి. అప్పుడు తీయగానే ఆవిరి ఫ్లేమ్స్ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం ఆవిరి బయటకు పోతుంది కాబట్టి మనకు కొంచెం మాడే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఒకసారి సౌండ్ వినండి ఎలా పేలుతుంది. కనిపిస్తున్నాయి కదండి, నా దగ్గర గ్లాసు ఇదైతే లేదు మూత. నేను నా ముందు వీడియోలో ఇవి ఇలా ఉడకబెట్టకుండా నేరుగా చేసినప్పుడు ఇంతలా పేర్లేదు, ఇవి అప్పుడు కూడా పేలాయి. పేర్ల పిండి చేసుకోవడానికి కాబట్టి అలాగైనా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, కానీ విడిగా పేలాలు తినాలనుకుంటే మటుకు ఇలాగ కొంచెం మనము ముందుగా నీళ్ళలో ఉడకబెట్టుకొని తింటే ఉడకబెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఇంకా నేను దాదాపు అన్నీ పేలటం అయిపోతుంది, ఆపేస్తాను లేదంటే ఒకసారి కలబెడతాను. ఇలా
అట్లా పడిపోతుంది. మధ్యలో ఒకసారి పలపాలండి. చూడండి నేను ఒక గుప్పడి పేలాలు వేసాను, ఏం వచ్చాయో. అలాగే నేను మిగతావన్నీ కూడా వేయించేసుకొని పేలపిండి చట్టం చూపిస్తా. చూడండి ఈ చిన్న కప్పుతో చేస్తే నాకు ఇన్ని పేలాలు వచ్చినాయి. ఇప్పుడు నేను కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ వేయటం కోసం ఈజీగా ఉండటం కోసం దీంట్లో తురుముతున్నాను. ఇది మన చిప్స్ కట్టరే. ఇందులో సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా. చూడండి ఇలా సన్నగా వస్తాయి అన్నమాట ఇవి. ఇలాగా కొబ్బరి తురిమేసాను కదా, ఇప్పుడు బెల్లం కూడా దీని మీదే తురిమేస్తున్నాను. కత్తితో అయినా కోరుకోవచ్చు, ఇది ఎలాగో తీసాం కదా దీనితోనే తురిమేసి. ఇంకా కొంచెం సరిపోతుంది, ఇంకొక రెండు సార్లు అంటే. చూడండి ఇలా కొంచెం ఎండు కొబ్బరి బెల్లము తురుముకున్నాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి మీదగానే పేలాలు కలిపి వేసుకుందాం. ఆ తర్వాత ఇలాచి అంటే యాలక్కాయ ఒకటి బెల్లం వేసుకొని తిప్పుకుందాం. చూడండి ఇలా కొబ్బరి కొంచెం మీదగానే మన పేలాలు వేసేసుకుందాం. మళ్ళీ మిక్సీ తిప్పుకుందాం. చూడండి మొత్తం పేలాలు తిప్పేశాను, కొంచెం తీసేస్తాను, కొంచెం ఉంచేస్తాను మిక్సీ జార్లోనే. ఇప్పుడు ఈ బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా ఒక యాలక్కాయ కూడా వేసుకుందాం. మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే యాలక్కాయ మొత్తం ఇలాగే ఒకటిగా వేసేసుకోవచ్చు, లేదంటే తొక్కు తీసేసి వేసేసుకోవచ్చు. నేను అయితే తొక్కు తీసి వేస్తున్నాను. ఇదిగోండి మిక్సీ అయితే తిప్పేశాను, బెల్లం వేస్తే ఇలా ఉంది. బెల్లం అయింది చూడండి ఏ కలర్లో ఉందో. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. మా పేల పిండి అయితే రెడీ అయిపోయిందండి. మేము ఇది రేపు పొద్దున దేవుడికి నైవేద్యం పెట్టుకొని తింటాం. ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.